ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. 3,317 షాపులను ప్రస్తుతానికి ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల మధ్య షాపులు వద్దని పలుచోట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఉద్యోగాలకు ఎంపికైన వారు పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం అమ్మడం ప్రారంభించింది. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20% షాపుల్ని తగ్గించి 3,500 దుకాణాలను నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే తొలి రోజు 3,317 వైన్ షాపులను మాత్రమే ప్రారంభించగలిగారు. తొలి రోజు కావడంతో మొత్తం స్టాకు లెక్కలు వేసుకోవడంతో పాటు నిర్వహణకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతోనే రోజంతా గడిచిపోయింది. నూతన పాలసీ ప్రకారం వైన్ షాపులు ఇక నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. చీప్ లిక్కర్ అమ్మరు, బ్రాండెడ్ మద్యాన్ని మాత్రమే విక్రయిస్తారు. బాటిల్కు 100 నుంచి 200 రూపాయల వరకు ధరలు కూడా ప్రభుత్వం పెంచింది. వైన్ షాపుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల్ని నియమించింది. గత ప్రభుత్వంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని కార్యక్రమాలు తీసుకుని వచ్చారు. ఈ కొత్త పాలసీ విధానం వల్ల ఈ రేట్లు ఇది మార్నింగ్ 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఈ రోజు నుంచి కూడా జరిపే కార్యక్రమాలు తీసుకున్నాము. ఇది మొత్తం ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా రన్ చేసే కార్యక్రమం ఇది. దీంట్లో ఎంఆర్పి రేట్లు తప్ప వేరే రేట్లు అమ్మే కార్యక్రమాలు ఉండదు. ఎక్కడ తప్పు జరిగే ఆలోచన ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం రన్ చేస్తున్నది కాబట్టి, ఇది పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది కాబట్టి ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఈ వ్యవస్థని ముందుకు తీసుకుని పోయి మద్యపానాన్ని దశల వారీగా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మరోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న వైన్ షాపులను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం సరికాదంటూ అనేక ప్రాంతాలలో ప్రజలు ఆందోళనకు దిగారు. వైన్ షాపుల ప్రారంభాన్ని అడ్డుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహిస్తున్నందున ప్రజలు పడే ఇబ్బందుల్ని కూడా గుర్తించాలని కోరుతున్నారు. గతంలోనే అనేక సార్లు ఆందోళనలు చేసి మూయించిన వైన్ షాపులను కూడా ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ఏంటని మహిళలు మండిపడుతున్నారు. వద్దనుకుంటే మేము పై అధికారికి చెప్తాము, తీర్మానం రాసుకుంటామన్నారండి. మాకైతే సెమ్స్ ఉందండి, మాకు ఇబ్బంది ఉంది, మాకు వద్దన్నామండి. తీర్మానం రాశారండి. మా గ్రామ సంఘంలో వల్లక్ష్మణి ఆమెను కేకేశారండి. కేకేశాక మాకు ఏ ఇబ్బంది లేదండి. కాకపోతే మాకు ఇబ్బంది ఉందండి. వాళ్ళకి కాదు ఇబ్బంది, మాకు ఉంది ఇబ్బంది. మేము చెప్పుకుంటాము, మాకు ఈ ఊళ్ళో వైన్ షాప్ వద్దని మేము చెప్తే సర్లేనమ్మ సంతలు చేయించుకుని మేము తీర్మానం పై పంపిస్తామన్నారు. మొత్తం మీద ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీ బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల పాటు సమస్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం మొదలుపెట్టిన మద్యం షాపులను వ్యతిరేకిస్తూ ఏపీలో పలుచోట్ల మహిళలు నిరసనలకు దిగారు. జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దు అంటూ అధికారులను నిలదీశారు. జనావాసాల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా అవలంగిలో మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాటు చేయగా మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ అధికారులకు తేల్చి చెప్పారు. అటు పోలీసులు, ఇటు అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. నెల రోజుల తర్వాత షాప్ను వేరే ప్రాంతానికి తరలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. విజయనగరం జిల్లా కొమరాడలో ప్రభుత్వం మద్యం షాపు ఏర్పాటుపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఓ ప్రార్థనా కేంద్రం స్థలానికి చేరువలో మద్యం విక్రయాలు జరపడానికి వీల్లేదంటూ రోడ్డుపై ధర్నా చేశారు. ఇంతవరకు ధర్నా చేశాము, గతంలో చెప్పాము. ఒక దేవాలయం, కృష్ణ దేవాలయంలోన ఇది అగత్యమైనది. 100 మీటర్ల దూరాన ఉండవలసింది. ఇక్కడ పక్కన ఒక మీటర్ ఏం లేదు. ఇంతవరకు గతంలో చెప్పిన సరే ఈ రోజు పట్టించుకునే నాదుడు లేరు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాప్ వద్దంటూ 3 రోజులుగా మహిళలు దీక్షకు దిగారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో దీక్షాస్థలి వద్దే వంటా మార్పు చేపట్టారు. గ్రామం మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటును అడ్డుకుంటామని మహిళలు హెచ్చరించారు. ఆందోళనకారులకు టీడీపీ నేత జ్యోతిలాల్ నెహ్రూ సంఘీభావం తెలిపారు. మా
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలం కాజలో ప్రభుత్వ మద్యం షాపు తొలగించాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. 4 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే మద్యం దుకాణం పెట్టడం వల్ల మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు అంటే వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పల్లెలకు వెళ్ళాలన్నా చర్చికి వెళ్ళాలన్నా ఈ రోడ్డు ఎక్కి బైపాస్ రోడ్డు వెళ్ళి ఏదైనా ఊర్లకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకాబట్టి మీరు పెద్ద అధికారులందరూ ఈ మద్యాన్ని తీసేయాలని మేము కోరుతున్నామండి. చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అధికార యంత్రాంగం స్పందించలేదు. ఇప్పటి వరకు మేము సైలెంట్ అజిటేషన్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తం అయి దీని మీద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి కన్వీనియంట్ పొజిషన్ ఉన్న ఎక్కడన్నా ఆల్టర్నేట్ లొకేషన్స్ తీసుకెళ్ళాలి. గ్రామాలకున్న గ్రామాల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉన్న లొకేషన్ ఆల్టర్నేట్ లొకేషన్ కావాలని మేము సహకరిస్తాం. మీరు అక్కడ తీసుకెళ్ళండి. ఈ రోడ్లో మటుకి మాకు అవసరం లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇమీడియట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రు మండలం ఆలమూరులో దళితవాడ దగ్గర పెట్టిన మద్యం షాపును తరలించాలని కోరుతూ స్థానిక మహిళలు ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించారు. వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఒకటి అండి, ఇక్కడ షాప్ ఎక్కడ ఉండటం వల్ల అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయండి. భర్తల్లో కొత్త తాగేసేసి భార్యల్ని చాలా ఇబ్బంది పెట్టేదే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా తాగుడు మొదలెట్టేశారండి. ఆడపిల్లల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారండి. నేను కాళ్ళు నట్టుకుని కొట్టానండి ఒక అతన్ని, ఇక్కడే కొట్టానండి ఒక అతను. నేను ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడుతుంటాను. అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయండి. నేను కోరుకున్నది ఒకటే అండి ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ మాత్రము ఈ షాపు వద్దండి మాకు. పశ్చిమ గోదావరి జిల్లా రాజన్నగూడెంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు నిరసనకు దిగారు. షాపుకు అడ్డంగా కూర్చొని దుకాణాన్ని మూసేయించారు. గిరిజన ప్రాంతంలో గ్రామ పీసా కమిటీ తీర్మానాలు లేకుండా స్థానికులు వ్యతిరేకిస్తున్నా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ శ్మశానం రోడ్లోని వైన్ షాప్ను రద్దు చేయాలని డివిజన్ కార్పొరేటర్ బహదూర్ ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మందుబాబుల అరాచకాలతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారని వారు చెప్పారు. నివాస గృహాల మధ్య ప్రభుత్వ మద్యం షాపును ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ చీరాల శృంగారపేటలో స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం షాపు వద్దంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిరసనలు జరిగాయి. ఆర్టీసీ డిపో వద్ద, బట్టేపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మద్యం షాపులను నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేశారంటూ స్థానిక మహిళలు అడ్డుకున్నారు. పోలీసులు ఎక్సైజ్ అధికారులు సర్దీ చెప్పే ప్రయత్నం చేయగా మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే సమయంలో లక్ష్మమ్మ అనే మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చివరకు షాపును తాత్కాలికంగా మూసివేశారు.